మౌన్ బేల గురించి మాట్లాడటం చాలా ఆశాస్పదంగా ఉంది అయ్యా మౌన్ కళ్యాణ్ గారు కాపు లభ్యతకి కాపు రాజ్యాధికారం కోసం ఎంతో కష్టపడుతున్నారు జగన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కాపు రిజర్వేషన్ ఏమైనా ముందుగా చెప్పేశారు అయినా కూడా మన కాపులంతా వెళ్ళి వైసీపీ గుద్దారు అందరూ ఇవాళ निजातिदर्शन आये करोना कष्ट ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు అదే విధంగా మన దేశ రాజ్యాల్లో మన దేశాన్ని మన దేశాని కోసం కాపాడుతున్న సైనికులకు కూడా విరాళం ఇచ్చారు మంత్రి గారు ఒంగోలు కరోనా కాలంలో ఎటువంటి రూపాయి కూడా సహాయం చేయలేదు ఒంగోలులోని జన సైనికులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కనపడలేదు ఒంగోలు ఇంతమంది సేవా కార్యక్రమం చేయడం అదేమంటే ఒకరు పోడి చేయండి ఒకరు పోడి చేయమంటారు మీరు ఇప్పుడే భయపడ్డారు రోడ్డు విషయంలో మన మా పార్కర్ ఫిల్మ్ మేరకు ఒంగోలు ఎంత మాత్రం భయపడ్డారో కూడా మీకు అర్థమవుతుంది అదొకటను అదే విధంగా రంగా గురించి మాట్లాడారు అయ్యా రంగా గారిని నేను చంపిన ఆయన దేవుడు ఎవరాజ్ని మీ పట్టులో తీసుకొచ్చి రంగా గారు కుమారుడైనటువంటి నియోజకవర్గంలో ఇన్ఛార్జికి ఇచ్చారు జగన్ రెడ్డి గారు వంగవీడి రాధా గారిని 7 సంవత్సరాల పార్టీలో వాడుకొని ఆ టికెట్ని మోసం చేశారు ఆ రోజు ఏం చేస్తున్నారు మీరు కాపులు వైసీపీలో కాపులు ఎందుకని మాట్లాడారు ఆ రోజు ఈరోజు రంగా గారి అబ్బాయి గురించి రంగా గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు ఎందుకని మాట్లాడలేకపోయారు కావున అయ్యా జగన్ రెడ్డి గారు కాపులు చేసింది ఏమీ లేదు ఆయన ఎప్పుడూ చేయరు మీరు కావాలంటే మళ్ళీ అందరూ రాజీనామా చేయండి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రండి దమ్ముంటే మా దమ్మేదో మీ దమ్మే తెలుసుకుందాం ఎవరైనా సరే అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అబాకు చెవాకులు పిలిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు జై జనసేన జై హింద్.